అసెంబ్లీలో నిన్న విద్యుత్ మోటార్లకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వ్యాపారానికి బిగించిన మోటార్లకి స్మార్ట్ మీటర్లు పెట్టాలి అని చెప్పి పాలకపక్షం వాదిస్తోంది. మేము రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయం కదా, స్మార్ట్ మీటర్లు కూడా ప్రభుత్వం ఖర్చుతోనే పెడతాం కదా, మీరెందుకు ఆందోళన చెందుతున్నారు, మీరెందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలను విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి రైతు మెడకి ఉదుతాళ్లు బిగించబోతున్నారు స్మార్ట్ మీటర్ల పేరుతో. ఈ స్మార్ట్ మీటర్లు గ్యాస్ యొక్క నగదు బదిలీ, గ్యాస్ సబ్సిడీ యొక్క నగదు బదిలీ ఒక్కసారి పోల్చి చూడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గ్యాస్కి నగదు బదిలీ పెట్టినప్పుడు ఏం చెప్పారు? మీకు సబ్సిడీ డబ్బుల రూపంలో ఇస్తాము, బ్యాంక్ అకౌంట్కి ఇస్తాము, గ్యాస్ ధర పెరగదు అని చెప్పారు. అలా ఇప్పుడు ఏం జరిగింది? సబ్సిడీయే లేకుండా పోయింది. 400 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈరోజు 1160 రూపాయలు అయ్యింది. ఇప్పుడు రైతులకు కూడా అదే చెప్పదలుచుకున్నారు, మీరు డబ్బులు కట్టక్కర్లేదు, మీటర్ ఉంటుంది, అది ఎంత తిరుగుతుందో చూపిస్తుంది, ప్రభుత్వం మీటర్ పెడుతుంది అని చెప్పి తర్వాత మీటర్ ఉంది డబ్బులు కట్టు అంటారు, ఆ తర్వాత మార్కెట్ రేటుకు అనుగుణంగా డబ్బులు కట్టు అంటారు. మొత్తానికి అది రైతులకు ఉరితాడవుతుంది. ఉచిత విద్యుత్ ఎందుకు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? వాళ్ళ నాన్నగారికి ఘనమైన వారసుడిని అని చెప్తారు. ఉచిత విద్యుత్ పెట్టింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడితే, ముగ్గురు బలిదానం అయితే 2000 సంవత్సరంలో ఆ సందర్భంగా ఉచిత విద్యుత్తు రైతులకు నేను ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటన వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు అటువంటి ఉచిత విద్యుత్ని ఇతను తీసేస్తానంటున్నాడు. అది కూడా తేనె పూసి, కత్తికి తేనె పూసి రైతులకి మొత్తం బలిదానం, రైతుల యొక్క బలిదానాన్ని కోరుకుంటున్నాడు. ఇది చాలా అన్యాయం. స్మార్ట్ మీటర్లు అనేది పక్కా మోసం. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అప్పులు కావాలి. అప్పులు కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది? విద్యుత్ సంస్కరణలు అమలు చేయండి, మీ డిస్కమ్ను ప్రైవేట్ పరం చేయండి, మీ ట్రాన్స్కోన్ ప్రైవేట్ పరం చేయండి, మీ జెన్కోన్ ప్రైవేట్ పరం చేయండి, ఉచితం అన్నది ప్రజలకు ఇవ్వద్దు, స్మార్ట్ మీటర్లు పెట్టండి, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టండి, ఇలాగ సంస్కరణలు. అలాగే మున్సిపల్ దానికి వచ్చేసరికి చెత్తకు పన్ను వేయండి, నీటికి పన్ను వేయండి, మురుగునీటికి పన్ను వేయండి, కాలువలకు పన్ను వేయండి, ఇంటి పన్నునేమో ఆస్తి పన్నుగా మార్చండి, ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను పెంచండి అని మున్సిపల్ సంస్కరణలు, వీటన్నింటినీ అమలు చేస్తేనే నీకు అదనంగా అప్పిస్తామని. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు కదా. బీజేపీ తానా అంటే ఈయన తందానా అంటాడు. స్టీల్ ప్లాంట్ నమ్మేస్తూ ఉంటే ఈయన చూస్తాడు. ఇంతకన్నా దుర్మార్గమే ఉంటుంది? అసెంబ్లీలో ఒకసారి తీర్మానం చేసేస్తే అయిపోయిందా? విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా యూపీ బీజేపీ ఎక్కడైతే కీలక పట్టో అక్కడ యూపీలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ తిరగబడి అక్కడ విద్యుత్ని కాపాడుకున్నారు, అక్కడ ప్రజలకు విద్యుత్ని అందుబాటులోకి ఉంచారు. కాశ్మీర్లో స్ట్రైక్ జరిగింది, హిమాచల్ ప్రదేశ్లో స్ట్రైక్ జరిగింది, సమస్తం అంతా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా ప్రజానీకానికి చేసే విజ్ఞప్తి ఏంటి అంటే ఈ మోసాన్ని గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు పేరు చూపించి, ఆ ఆశ చూపించి మొత్తం వ్యవస్థనంతా తలకిందులు చేస్తున్నాడు, మొత్తం వ్యవస్థనంతా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఉన్న రైతాంగానికి కూడా ఆ ఉన్న కొద్దిపాటు వెసులుబాటును కూడా నాశనం చేయదలుచుకున్నాడు. ఈ మోసాన్ని గ్రహించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాడు. అకాల వర్షాలతో రైతన్న కుదేలైపోయాడు. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం కోరుకుంటున్నారు మేడం? ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకి ప్రకృతి పగబట్టినట్టు వడగల్ల వాన కురిపించింది. ఇప్పటి వరకు చేతికొస్తుందన్న పంట పోయింది. అసలే మామిడి పంట, మనకి మామిడి కాలం ఎండాకాలం మంచి మామిడి పంట వస్తుంది, బంగినపల్లి మామిడి పళ్ళు రసాలు ఇవన్నీ, ఆ పూత సర్వనాశనం అయిపోయింది. మొత్తం ఎటు చూసిన రైతు ఏడుస్తున్నాడు. దయచేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఎకరాకి ఇంత అని చెప్పి ముందు నష్టపరిహారం ప్రకటించండి. అలాగే పంట బీమా ఏదైతే ఉందో దాన్ని వర్తింప చేయండి. తర్వాత వేసే పంటకు కూడా కొంత పెట్టుబడిని ఇచ్చే అవకాశం కల్పించే వీటి గురించి అసెంబ్లీలో చర్చించండి. కొట్టుకు సస్తున్నారు, కాగితాలు చింపుకుంటున్నారు, దొందుకు దొందే అన్నట్టు వీధి రౌడీల్లాగా వ్యవహారం చేస్తున్నారు. అక్కడ ప్రజల సమస్య ఏమైనా ఒక్కటైనా చర్చకు వస్తుందా? ఊరికి ముందే సస్పెన్షన్లను ప్రతిపక్షం లేకుండా చేసేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పాలక పక్షం ఇంకా ప్రతిపక్షాన్ని రెచ్చగొడుతోంది. వాళ్ళిద్దరికీ కావాల్సింది అదే. అసెంబ్లీ జరగకుండా ఇలా వెళ్ళిపోతే ఇటు రైతులు పోతారు, తర్వాత ఏమో ప్రజలు పోతారు, ఏ ఒక్క ప్రజల కష్టం గురించి చర్చ జరగదు. ఆయన సంక్షేమ పథకాలు అని చెప్పి మళ్ళీ ప్రజలకు అదే బుర్రలోకి వెళ్ళేటట్టు చేస్తారు. ప్రజలు మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నారంటే, బాబు నీ సంక్షేమ పథకాలు, ఆ పెన్షన్లు ఏవో ఇస్తున్నావు, అవి ఇవ్వు చాలు, ప్రభుత్వ వ్యవస్థ నుంచు, స్కూల్స్ ఉంచు, కాలేజీలు ఉంచు,
రైతులను బతకనియ పంటల బీమా సక్రమంగా అమలయ్యేటట్టు చూడు వీటన్నిటి మీద ప్రజలు చర్చించాలని కోరుకుంటున్నారు వాటి గురించి కొంచెం మాట్లాడండి నిన్న ఉగాది కదా ఉగాది సందర్భంగా పచ్చని పొలాలు పచ్చని తోరణాలు వీటన్నిటి గురించి పచ్చపచ్చగా మాట్లాడేవాళ్ళు ఆ పచ్చని రైతులు ఆ వడగళ్ళ వానికి నాశనం అయిపోయారు ఆ పచ్చటి మాటలేవో రైతుల గురించి మాట్లాడమని చెప్పి కోరుతున్నాం।